ఓకే మన షాపింగ్ అయితే పూర్తయింది. ఇప్పటి వరకు కని విని ఎరగని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం అన్నిటిని తీసుకొచ్చాను. వీటితో మనం రేపటి నుంచి రెసిపీస్ ప్లాన్ చేయాలి. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న లంచ్లో పాస్తాతో బాగానే కవర్ చేసిన రాత్రి డిన్నర్లో టోఫు దగ్గర దొరికిపోయాం. హుఫ్, టోఫు చాలా బ్యాడ్గా ఉండటం వల్ల, అంటే నాకు అనిపించడం వల్ల ఈరోజు ఏదో ఒకటి టేస్ట్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ దానికన్నా ముందు మా అమ్మ దోశ విత్ పల్లీ చట్నీ చేసింది, అది తిందాం. ఈసారి పల్లీ చట్నీలో పెరిగేద్దని చెప్పాను. మా అమ్మ ఓవర్ చేయకు, పల్లీ చట్నీ రావడం పెరిగేయడని చెప్పాను. షీఈస్ వెరీ పొలైట్. కానీ దానికన్నా ముందు మనం స్నానం చేద్దాం. కానీ దానికన్నా ముందు మనం వెయిట్ చూసుకుందాం. రెండవ రోజు బ్రేక్ఫాస్ట్. మా చట్నీలో ఉప్పు తక్కువైంది మా. మూసుకు తినరా, ఆ చట్నీ కూడా ఉండదు లేకపోతే నీకు. మా ఆకలి, మా లంచ్ ఏం చేసుకున్నారు మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అమ్మా, పాపం కదమ్మా. ఏం పాపరా, వచ్చే 200 వ్యూస్ కోసం ఎందుకు అంత కష్టపడటం? మా నన్నేమన్నాను, మా సబ్స్క్రైబర్స్ ఏమనంటే ఊరుకునేది లేదు. రెండవ రోజు లంచ్. ఓకే, నిన్న మనకి రాత్రి టోఫుతో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ దెబ్బ నుంచి తేలుకోవాలంటే మనం కొద్దిగా తెలిసినా వచ్చినా తినగలిగిన డిష్ చేసుకోవటం బెస్ట్, విచ్ ఈజ్ నూడిల్స్. బేసికల్గా వెజిటేరియన్ నూడిల్స్కి వేగన్ నూడిల్స్కి పెద్ద డిఫరెన్స్ లేదని నా ఫీలింగ్. అంటే రెండిట్లోనూ నాన్ వేగన్ థింగ్స్ ఏమీ యాడ్ చేయం. సో ఉల్లు నూడిల్స్. చిన్న చేంజ్ ఇన్ ప్లాన్ ఏంటంటే, కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత మన దగ్గర క్యాబేజ్ చాలా ఎక్కువ ఉందని నాకు అనిపించింది. అండ్ నిన్న మనం తిన్న మంచూరియన్ చాలా ఉండటం వల్ల ఈరోజు మనం మామూలు మంచూరియన్ చేయబోతుంది, అంటే వెజ్ మంచూరియన్ అన్నమాట, విత్ వెజ్ బాల్స్. సో వీల్ సీ హౌ దట్ గోస్. It was at this moment that he knew he fucked up. వెజ్ మంచూరియా అన్నాడు, మరి బాల్స్ లేవేంటి అని చూస్తున్నారా? వెజ్ మంచూరియా చేస్తానని చెప్పి డైరెక్ట్గా చేసేస్తే నేనే మాస్టర్ షెఫ్లోనే ఉంటాను, కానీ ఇంజనీరింగ్ తర్వాత ఇలా ఖాళీ ఎందుకు ఉంటాను? రాలేదు, అప్పటికి ట్రై చేసాం. సో నా తెలివితేళ్ళు యూజ్ చేసి దాన్ని ఒక మంచూరియన్ గ్రేవీతో చేశాను. సర్ప్రైజింగ్లీ ఇది టోఫు కన్నా చాలా బాగుంది. ఓకే, మనం స్నాక్స్ దగ్గర కలుద్దాం. టాటా. రెండవ రోజు స్నాక్స్. వెల్కమ్ టు స్నాక్స్ విత్ మీ. చిచ్చి స్నాక్స్ విత్ మీ. ఇందాక మన లంచ్ చాలా హెవీగా ఉంది, నేను చేశానని కాదు కానీ చాలా బాగుంది కూడా. అందుకే మనం ఈరోజు స్నాక్స్ చాలా లైట్గా ఉంచుతాం అనుకుంటాం. సో వీ లీట్ దిస్ టొట్టనాయ్. బాగుంది కదా, దీన్ని ఇదివరకే మీరు ఒకసారి చూసారు. ఎక్కడో తెలుసా? ఇక్కడ. ఎస్, ఆ ఎమోటికాన్ మీన్ అంటే ఇది, ఈ ఫ్రూట్. కానీ మనం ఆ ఎమోటికాన్ని వేరే దానికి వాడతాం. సరే, ఈ ఫ్రూట్ని ఎలా తినాలని నేను గూగుల్ చేశాను. ఆడు అడావిడి చేయకుండా కొరికి తినని రాశాను. వావ్, దిస్ ఫ్రూట్ ఈజ్ సర్ప్రైజింగ్లీ గుడ్. బాగుంది, గ్రీన్ యాపిల్లా ఉంది. ఇంకో ఫ్రూట్ కూడా ఉంది, దాని పేరు డ్రాగన్ ఫ్రూట్ అంట. అది దాని గురించి మనం రేపు స్నాక్స్లో మాట్లాడుకుందాం, డిన్నర్ టైంలో వెళ్దాం. జాగ్రత్త. రెండవ రోజు డిన్నర్. మనం హెవీగా లంచ్ చేయడం వల్ల నాకు ఇప్పుడు పెద్దగా ఆకలి అయట్లేదు అనమాట. అందుకే మనం ఈ మసాలా సఫోలా
సఫోలా మసాలా ఓట్స్ తినబోతాను. దీని ప్రిపరేషను మళ్ళీ దానికి టేస్ట్ వీడియో ఇవన్నీ చేస్తే కొద్దిగా ఓవర్గా ఉంటుంది కాబట్టి నేను కామ్గా తినేసి ఈరోజు నైట్ నిద్రపోతాను. విల్ మీట్ టుమారో అట్ బ్రేక్ఫాస్ట్.